క్రైస్తలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కర్మెల్ బ్యాప్టిస్టు సంఘ విశ్వాసులకు ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో మాతో ఏకీభవిస్తున్న ఆత్మీయులందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ బాగున్నారండి ఈ భయంకరమైన వాతావరణంలో మీ పరిస్థితులను మీరు చక్కబెట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారా మీ గృహాలకే పరిమితమై అవసరమైతే తప్ప బయటికి వెళ్ళి మరి ఒక్కరో ఇద్దరో కావలసిన సరుకులను ఇంటిలోనికి తీసుకొని రావటానికి జాగ్రత్త పడుతున్నారా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించి మీ జాగ్రత్తలతో మీరు మీ యొక్క ఆత్మీయ మీ యొక్క వ్యక్తిగత జీవితాలను భౌతిక దేహాలను కాపాడుకోవటానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారా హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ద సేమ్ మీరందరూ అలాగున్న జాగ్రత్త పడుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా పిట్టల్లా రాలిపోతున్నారు మనతోటి మనుషులు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నటువంటి ప్రాణాలు బాగున్నారు అనుకున్న వారు కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా మన ఆత్మీయుల కొరకు ప్రార్థనలు చేయటం మన పరిస్థితులను మనమే జాగ్రత్త వహించి కాపాడుకోవటం చేయాలి నో వన్ విల్ థింక్ అబౌట్ అస్ మన గురించి ఎవరు ఆలోచించరండి మన గురించి మనమే ఆలోచించుకోవాలి జాగ్రత్త పడాలి దేవుని కృప ఉంటే తప్ప మనం జాగ్రత్తగా ఉన్నా మన పరిస్థితులు మెరుగుపడవు దేవునిపై ఆధారపడుతూ దేవుడిచ్చిన జ్ఞానాన్ని తెలివిని వినియోగించుకుంటూ మనం కూడా జాగ్రత్తలు పాటించాలని నేను మనవి చేస్తుంటున్నాను ఈ యొక్క పరిస్థితులలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గత కొద్ది వారాలుగా దుఃఖ సమయంలో ఏం చేయాలి అనేటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇన్ ద టైమ్స్ ఆఫ్ సారో దుఃఖ సమయాల్లో వేదనతో కూడిన అనుభవాల్లో సమయాల్లో మనం ఎలా ఆత్మీయులుగా ప్రవర్తించాలి ఆలోచించాలి అనేటువంటి విషయాలను నేను మీ ముందు ప్రస్తావిస్తూ వస్తున్నాను ముందుగా డిప్రెషన్లోనికి వెళ్ళకూడదు తీవ్రమైన ఒత్తిడికి కృంగుదలకు మీరు అవకాశం ఇవ్వకూడదు అని నేను నేర్పించాను ఆ వాక్యం ద్వారా మీకు చూపించాను రెండవదిగా గత వారం దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి మీకు తెలియచేశాను ఏమిటంటే దుఃఖంలో కలిగేటువంటి బాధను మాత్రం మీరు అధిమి పట్టడానికి వీల్లేదు ఆ బాధను మీరు వ్యక్తం చేయండి బయటికి చెప్పండి అది తప్పేమీ కాదు అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మీ యొక్క బాధలో మీ యొక్క శ్రమలో మరి దేవుని మాత్రం మర్చిపోకూడదు దేవుని గొప్పతనాన్ని దేవుని ఔన్నత్యాన్ని దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మాత్రం మీరు ప్రశ్నించవద్దు అని నేను మీకు మనవి చేశాను అది భక్తుల జీవితాలను ఉదాహరించి మీకు చూపించడం జరిగింది ఈ వారం కూడా ఇదే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఇదిగో ఈ దుఃఖ సమయంలో ఇన్ ద టైమ్స్ ఆఫ్ సారో ఈ యొక్క కష్టాల్లో ఈ శ్రమల్లో లేకపోతే ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ శ్రమ అనుభవంలో మనం ఏం చేయకూడదు అనేది నేను మరొక ఆలోచన మీతో పంచుకోవటానికి నేను మరి ఇష్టపడుతూ ఉన్నాను అదేమిటి అనగా ఈ సమస్య నీకు మాత్రమే ఉంది ఉంది అని నీవు అనుకోవద్దు అంటే నీ సమస్యలో నీ దుఃఖ సమయంలో నీ ఒక్కడే ఇలాంటి సమయాల గుండా ఇలాంటి అనుభవాల గుండా వెళ్తున్నావు అన్న భావన నీకు రానివ్వకూడదు అని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే సాధారణంగా ఈ సమస్య ద్వారా నేనే బాధపడుతున్నాను లోకంలో ఇంకెవరికి లేదు అని మనం ఆలోచన చేయటం ద్వారా నాకే ఎందుకు నేనే ఎందుకు అనేటువంటి ఆలోచన ఎక్కిపో ఎక్కువైపోవటం వల్ల చాలా బాధకు లేదా చాలా ఒత్తిడికి మనం లోనైపోతాం కృంగుదల అనేది వస్తుంది ఇది నా ఒక్కడికే ఉందేమో ఈ శ్రమ నా ఒక్కడికే వచ్చిందేమో ఈ కష్టం నాకు మాత్రమే ఉందేమో అని భావించటం వల్ల మనం సెల్ఫ్ పిటి అంటే స్వీయ జాలికి గురైపోతుంటాం అయ్యో నా బ్రతుకు అయ్యో నా కుటుంబం అయ్యో నా జీవితం అయ్యో నా యొక్క పరిస్థితి అని మనము స్వీయ జాలికి దిగజారిపోయి అందులో అనేక రకాలుగా కురుంగిపోతూ ఉంటాం ఒత్తిడికి లోనవుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ప్రేమైనటువంటి వాళ్ళరా కాబట్టి క్రైస్తవులముగా దేవుని పిల్లలముగా ఈ కష్టాల గుండా వెళుతుంటున్నప్పుడు మనము మన యొక్క ఆలోచన సరిచేసుకోవాలి అది ఏంటి అంటే మొదట మనకు తప్పుడు ఆలోచన ఏంటి అని అంటే మనకు సాధారణంగా ఆశీర్వాదాలు దీవెనలు అనేటివి మంచివి కష్టాలు శ్రమలు అనేటివి చెడ్డవి అనేటువంటి ఒక భావన మనకు ఉంటుంది ఆశీర్వాదాలు దీవెనలు ఇవి కేవలం మంచివి మరి పూర్తిగా మరి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనేటివి చెడ్డవి అనేటువంటి ఆలోచన ఆ భావన అస్సలు మంచిది కాదు అది పూర్తిగా బైబిల్ విరుద్ధమైనటువంటిది పూర్తిగా దైవ వ్యతిరేకమైనటువంటిది కాబట్టి మొదటిగా ఆ ఆలోచన సరిచేసుకోనవలసిందిగా వాక్యం ద్వారా నేను మీకు ఎత్తిపట్టి చూపించవలసిందిగా చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒకసారి పిలిపిలోకి పౌలు గారు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం మొదటి అధ్యాయం పిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఏమంటున్నాడు అంటే ఎలా మీరు నాయందు చూచినట్టుయు నాయందున్నదని మీరు ఇప్పుడు చూచుచున్నట్టుయు పోరాటము మీకును కలిగి ఉన్నందున పౌలు గారిని భక్తులైనటువంటి ఏపీసీ సంఘము శ్రమలలో ఆదరిస్తూ ఉన్నారు అతని యొక్క హింసలో అతన్ని ఓదారుస్తూ ధైర్యపరుస్తూ అతనికి సహకారం అందిస్తూ ఉన్నారు అయితే పౌలు గారు వారికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఇప్పుడు నాకున్నటువంటి పోరాటం నాకున్నటువంటి సమస్యలు నాకు చుట్టి ఉన్నటువంటి ఈ యొక్క ఈ పరిస్థితులు ఒక సమయంలో మీకును కలిగితే మీకును కలిగి ఉన్నందున మీకు కూడా వచ్చినందున ఏమంటున్నాడు ముప్పై వచ్చినం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినది విశ్వాసం మాత్రమే కాదు శ్రమపడుట కూడా ఆయన పక్షమునే మీకు అనుగ్రహింపబడింది నమ్మండి ఈ మాట కేవలం విశ్వాసం ఉంచటం ఏసుక్రీస్తునందు నమ్మకం ఉంచటం విశ్వాసము ద్వారా మేము ఇదిగో గొప్ప దీవెనలు పొందుకుంటాం గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం లోకములు మేము అనుకున్నవన్నీ మాకు దొరుకుతాయి ఇలాంటి భావనలోనికి వెళ్ళకండి విశ్వాసంతో పాటు నమ్మకముతో పాటు పరలోక సంబంధమైన నిరీక్షణ మీకు ఏర్పడింది పరలోక సంబంధమైన వాగ్దానంతో పాటు ఆ విశ్వాసం ద్వారా మీకు కూడా కలిగినది ఏంటంటే ఆయనను బట్టి ఆయన ఎందు ఆ క్రీస్తు నందు విశ్వాసం ద్వారా ఆయన పక్షమున మీరు శ్రమ పడుట అనేది మీకు అనుగ్రహింపబడింది విశ్వాసంతో పాటు శ్రమ కూడా మీకు ఇవ్వబడింది నమ్మండి ఈ ప్రియమైనటువంటి దేవుని వార్లరా ఈ మాటతో పాటు పిలిపి తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఇంకొక మాట అంటున్నాడు మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొసలనిక సంఘానికి రాస్తూ మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలు మొదటి నుండి కూడా చదువుతాను ప్రేమైన దేవుని వాళ్ళరా మూడవ అధ్యాయం కాబట్టి ఇక సహింపజాలక ఏతెన్సులో మేము ఒంటిగా నైనను మంచిది కాదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరుచుటకును మీ విశ్వాస విషయమైన మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని కష్టాలు ఎదురైనప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు హింసలు ఎదురైనప్పుడు తెసలోనిక సంఘమా మీరు కదలింపబడకుండా ముందుగా మిమ్మల్ని ధైర్యపరచటానికి నేను తిమోతిని పంపాను తిమోతిని మీ యొద్దకు పంపాను సేవకుడైన సేవకునిగా కష్టాలంటే ఏంటో తెలిసినవాడు శ్రమలంటే ఏంటో అర్థం చేసుకున్నవాడు ఈ కష్టాల్లో శ్రమల్లో మిమ్మల్ని ఓదార్చడానికి ఆయన తగినవాడని ఎంచి మిమ్మల్ని ధైర్యపరచటానికి ఈ శ్రమలలో మిమ్మల్ని ఓదార్చడానికి ఆయనను పంపించాను అంటున్నాడు ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో చెప్పితిమి కదా అసలు తిమోతిని పంపక ముందే యేసుక్రీస్తును నమ్మిన తొలినాళ్ళలోనే మేము మిమ్మల్ని ప్రభులోనికి నడిపించిన ఆ సందర్భంలోనే నేను మీకు జ్ఞాపకం చేసిన సంగతిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నేను ఏ విషయాన్ని మీకు బోధించానో ఒక్కసారి జ్ఞాపకం పొందికోండి ఏమన్నాను మీతో మనము శ్రమ పొందవలసిన వారమే మనము కష్టాల గుండా వెళ్ళవలసిన వారమే మనము ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్లాల్సిన వారమే అని మీతో చెప్పాను కదా నేను మీకు తెలియచేశాను కదా అంటున్నాడు ప్రేమిన వార్లరా మేము మీకు ఇది బోధించినాం కదా అంటున్నాడు మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవం వల్ల అనుభవిం అనుభవం అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే జరిగినది మేము చెప్పినట్టే మీకు జరుగుతుంది కొత్తదేం కాదండి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఇది మీకు తెలియను మీకు ఆల్రెడీ తెలిసి విషయం అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు మేము చెప్పిన బోధల వల్ల మీ యొద్దకు వచ్చినటువంటి దాస్తుల బోధల వల్ల మనకు ఇదివరకు కలిగిన ఆలోచన అనుభవం ద్వారా ఇప్పటికే మీకు అనుభవంలోనికి వచ్చింది మీరు ఎరుగుదురు ఏంటంటే మన పిలుపులోనే శ్రమ ఉన్నది మనము నియమింపబడ్డాము శ్రమ అనుభవింపడానికి కష్టాల గుండా వెళ్ళడానికే క్రైస్తవ జీవితం నియమింపబడింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా దేవుని పిల్లలుగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మీరు మీ కష్టాలను మీ శ్రమలను మీ ఇరుక్కులను మీ ఇబ్బందులను కూర్చి ఆలోచిస్తున్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇది మాకు మాత్రమే కలిగిందని మీరు అనుకుంటున్నారా లేకపోతే క్రైస్తవ జీవితం పువ్వుల పాన్పు అనుకుంటున్నారా క్రైస్తవ జీవితం అనుభవంతో కూడినది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచి ఆయనతో నడవాలనుకుంటున్న వారితో ఈ మాట చెప్పాడు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ మరియు ఆయన అందరితో ఇట్లను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తనను తాను ఉపేక్షించుకోవాలి తను తానే ద్వేషించుకోవాలి తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడించాలి ఇది యేసుక్రీస్తు శిలువ కాదు ప్రేమిన వాళ్ళరా మన శిలువ ఏసయ్య మనందరి కొరకు సిలువను మోసాడు అది పాపము శాపముతో కూడినటువంటి శిలువ అయితే ఏసుక్రీస్తు నామమున మనము మన భారవులనే మోస్తున్నాం మన శిలువలను మనం మోస్తున్నాం మానవ జాతి పరిస్థితుల వలన కొన్ని కష్టాలు ఎదురవుతాయి ఆ మానవుల వల్ల తోటి మానవ మనుషుల వల్ల లోకం వల్ల ఏర్పడేటువంటి ఆ కష్టాలను మనం కొంత మన సిలువగా మనం భరించాలి తప్పదు అది రోగమే కావచ్చు బలహీనతే కావచ్చు ఎడబాటే కావచ్చు ఒంటరితనమే కావచ్చు ఏమండి ఆర్థిక సమస్యలే కావచ్చు లౌకికపరమైన సమస్య సామాజిక కావచ్చు సంఘపరమైనవి కావచ్చు ఉద్యోగ వ్యాపారపరమైనవి కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అది ఏవైనా కావచ్చు నీవు కొన్ని కష్టాలు అనుభవింపక తప్పదు నీ నువ్వు ఎత్తుకోవాలి కాబట్టి ముందుగా మన ఆలోచన సరిచేసుకోవాలి ఏంటంటే ఇదిగో నేను క్రైస్తవుడైనందుకు కష్టాలు పడక తప్పదు అని ఆలోచించాలి అయితే ఇది నా ఒకడికి కాదు అందరికీ కలిగిస్తున్నటువంటి సమస్య ఇది విశ్వాసులందరికీ కలిగేటువంటి సమస్య దేవుని పిల్లలందరూ కూడా ఇలాంటి గుండా వెళ్ళక తప్పదు అనేటువంటిది అందుకే రెండవదిగా ఏమంటున్నాడు అని అంటే పేతృగారు రాసిన మధురి పత్రిక నాలుగవ అధ్యాయం పేతృగారు రాసిన మధురి పత్రిక నాలుగవ అధ్యాయం పేతృగారు అంటున్నారు నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వచనం ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి కష్టాలు ఎదురైనప్పుడు మీరు వింతగానో ఆశ్చర్యంగానో భావించకండి అంటున్నాడు యు షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఆర్ షాక్డ్ మీరు ఇదేదో వింతగా ఆశ్చర్యంగా మాకు ఇది ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని ఏదో మీరు ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు మీకు ఏదైనా భయం ఆందోళన కలుగుతుందా అయ్యో మాకే ఎందుకు ఇలా అని మీరు వింతగా బాధపడుతున్నారా ప్రేమైన మాటలరా అలాగా మీరు షాక్ గురి కావద్దు అంటున్నాడు భక్తులు అయినటువంటి పేత్రుగారు అదే అధ్యాయంలో అదే ఐదో అధ్యాయంలో అదే పత్రిక ఐదో అధ్యాయంలో ఏమంటున్నాడు తొమ్మిదవ వచనంలో లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన లోకమందున్న మీ యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి ఈ దుఃఖ సమయాలను మీరు ఎలా ఎదుర్కోవాలి అని అంటే అందరికీ ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయి ప్రేమైన దేవిని వాళ్ళరా చాలామంది సేవకులు మీ కష్టాల గుండా వెళుతున్నారు చాలామంది నాయకులు మీలాంటి శ్రమల గుండా వెళుతున్నారు చాలామంది క్రైస్తవ విశ్వాసులు గొప్ప గొప్ప విశ్వాసులు మీలాంటి ఇబ్బందుల గుండా వెళుతూనే ఉన్నారు వారిలో అనేకులు ప్రభు యొక్క రాజ్యమునకు చేర్చబడ్డారు ప్రభు యొక్క సన్నిధికి చేర్చబడ్డారు ఇప్పటికే ఈ సెకండ్ వేవ్ పాండమిక్లో చాలామంది క్రైస్తవులు చనిపోతున్నారు చాలామంది గ క్రైస్తవ నాయకులు ప్రాణాలు విడిచిపెడుతున్నారు ఆధ్యాత్మికంగా గొప్పవారు అనబడుతున్న వారు అనేకులు వారి యొక్క యాత్రను ముగించేసి వెళ్ళిపోతున్నారు ప్రేమని వారు ఇది మీకే సంభవిస్తున్నట్టుగా మీరు భావించకండి ఇది మీ ఒక్కరికే సంభవిస్తున్నట్టుగా మీరు భావించకండి ఇది అందరికీ వస్తుంది అందరికీ వస్తుంది మీ సహోదరులు కూడా ఇలాంటి కష్టాలు కూడా వెళ్తున్నారు చూడండి లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో యేసుక్రీస్తు ప్రభు హింసింపబడుతూ శ్రమ అనుభవంలోకి వెళుతూ ఆయన ఆ యొక్క కష్టంలో ఆ యొక్క శ్రమలో ఆ యొక్క హింసలో ఆ సిలువ శ్రమలో తన చుట్టూ ఉన్నటువంటి వారిని ఏ విధముగా ఓదారుస్తున్నాడో చూద్దాం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రియమైనటువంటి వారిలారా పైకి పై పైనున్నటువంటి మాట ఇదిగో ఇరవై ఎనిమిది వచ్చనం నుండి ఏసు వారి వైపు తిరిగి ఎరుశలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడబకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుపుడి ఇదిగో గొడ్రాండును కనని గర్భమును గర్భములను పాలియని స్థనములు ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి అంటూ ఏమంటున్నాడంటే అప్పుడు మీ మీద పడుడని మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు ఇంకా ఏమంటారంటే వారు పశ్చిమరానుకే ఇలాగు చేసిన ఎడల ఎండినదే దానికి ఏమి చేయుదురు అని చెప్పను అంటే నీతిమంతుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుకే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మరి లోకంలో పాపులుగా ఉన్నటువంటి పాపులుగా ఉండి రక్షణ పొందినటువంటి వారికి ఏం చేస్తారు అనే భావనతో కూడినటువంటి మాటలను ఇక్కడ ప్రభు చెబుతుంటున్నాడు ఆ నీతిమంతునికి పచ్చని చెట్టువంటి యేసుక్రీస్తు ప్రభుకే పచ్చిమ్రానుకి అంటే పచ్చగా విరాజిల్లుతున్నటువంటి ఆ జీవం కలిగిన యేసుక్రీస్తుకే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మరి ఎండిన మా బ్రతుకులు మనకి ఎలాంటి కష్టాలు రావాలండి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాను ఈ మాటల ద్వారా వారిని ఓదారుస్తున్నాడు ప్రేమైనటువంటి దేవిని బిళ్ళారా ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల జాబతక జాబితా కనబడుతుంది విశ్వాస వీరులుగా క్రీస్తునందు క్రీస్తు కొరకు బ్రతికినటువంటి వారందరినీ అక్కడ చాలామంది పేర్లు మనకు కనబడతాయి వారందరిని గురించి ఉదాహరిస్తూ మాట్లాడతాడు వీరందరూ వీరందరూ శ్రమ అనుభవానికి వెళ్ళారు విశ్వాస వీరుల యొక్క విశ్వాస జీవితాలు పరీక్షింపబడ్డాయి అందరూ హింసింపబడ్డారు అందరూ చాలా అనుభవాల్లోనికి వెళ్ళారు దేవుని కొరకు ఆ శ్రమలు పడి ఆ హింసలు పడి ఆ ప్రయాసమును వారు సులువుగా భావించారు మేము ఇందు కొరకే పిలువబడ్డామని వారు బ్రతికారు గనక ఆ కష్టాల గుండా వారు వెళ్ళగలిగారు ప్రియ స్నేహితులరా సహోదరిమలరా ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితం నీ విశ్వాస యాత్ర ఇదిగో ఈ శ్రమ అనుభవంలో ఎలాంటి ఆలోచనలుగుండ వెళ్తుంది నాకొక్కడికే ఈ కష్టం వచ్చింది అనుకుంటున్నావా నాకే ఎందుకు ఈ బాధ అని బాధపడుతున్నావా నేనే ఎందుకు ఈ యొక్క ఇమ్ గుండా వెళ్ళాలి అని ఆందోళన పడుతున్నావా లేదు ప్రేమైన స్నేహితుడ సహోదరి నీకంటే ముందుగా చాలామంది భక్తులు ఇలాంటి కష్టాల గుండా వెళ్ళారు వెళుతూ ఉన్నారు నేటికి ఇది క్రైస్తవులందరికీ మనము విశ్వాస యాత్రలోనికి వచ్చినప్పుడే మనల్ని మనం ఉపేక్షించుకొని శ్రమల గుండా వెళ్ళాలని పిలువబడ్డాం కదా ధైర్యం వహించండి ప్రభు కొరకు నిభ్రమగా ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి మీరు ప్రభులో స్థిరులై ఉండండి ఈ అనుభవం కొరకే మనం పిలువబడ్డాము ఈ అనుభవాల గుండా వెళ్ళడానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు ధైర్యం వహించండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు ధైర్యం వహించి ఉండాలి నీలాంటి తోటి విశ్వాసులందరూ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు చాలామంది దైవజన్లు అలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నారు భక్తులందరికీ శ్రమలు ఎదురవుతున్నాయి ప్రేమైనటువంటి దేవిని బిడ్లార పరమేశ్వరన్ అనేటువంటి ఒక సహోదరుడు మీరు యూట్యూబ్లో మీరు చూడొచ్చు పరమేశ్వరన్ అనేటువంటి ఒక క్రిస్టియన్ తమిళనాడు ప్రాంతంలో రెండు వేల నాలుగవ సంవత్సరంలో సునామీ ప్రభావం ద్వారా తన ముగ్గురు కుమారులను ముగ్గురు పిల్లలను కళ్ళ ముందే కోల్పోయాడు ఒకరిని కాపాడడానికి వెళ్ళి ఇంకొకరిని ఒకరిని కాపాడడానికి వెళ్ళి ఇంకొకరిని ఇలా ముగ్గురు పిల్లలను ఒకే దినమందు ఒకే చోట ఆయన కోల్పోవాల్సి వచ్చింది ఆ సునామీలో తన ముగ్గురు పిల్లలు చనిపోయారు భార్య భర్త ఇద్దరే మిగిలిపోయారు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యాడు ఆ పరిస్థితుల్లో మాకే ఎందుకు మేమే ఎందుకు ఎందుకు మాకీ పరిస్థితి అనేటువంటి పరిస్థితి ఎదురైందట ఆ ఒత్తిడిలో దేవుని యొక్క సన్నిధానంలో అతడు చాలా వేదన పడ్డాడు ప్రభువును ఆయన కూడా ప్రశ్నించాడు అయితే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది ప్రేమైనటువంటి వాళ్ళ రా ఏమని వ్రాయబడి ఉంది అంటే కొరందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు మీ కొరకు చదువుతాను దయచేసి జాగ్రత్తగా వినండి కొరందీలకు రాయబడిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైనా దేవుడు మహిమపరచబడునుగాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారము అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు మేము ఇతరులను ఆదరించాలని మా శ్రమలలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు అంటే మనము శ్రమల గుండా ఎందుకు వెళ్తున్నాం ఇలాంటి వెళ్ళే వెళ్ళేవారిని ఆదరించడానికి మనం గుండా వెళ్తున్నాం భక్తులకు క్లారిటీ ఉందండి తమ ఆత్మీయ యాత్ర గురించి మనకు ఆ క్లారిటీ లేకపోతే ఈ కష్టాల్లో నిలదొక్కుకోవటం కష్టం ఈ శ్రమలలో దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం మన భక్తి జీవితం నుండి మనం పడిపోతాం ఆధ్యాత్మికంగా మనం దిగజారిపోతాం కురింగిపోతాం ఒంటరి వారం అయిపోతాం బలహీనపరచబడిన వారం అయిపోతాం కాబట్టి ప్రేమైన దేవిని వారలరా ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో దేవిని పిల్లలుగా దేవిని అందు విశ్వాసం ఉంచిన వారిగా మీరు ధైర్యం వహించండి నిభ్రము కలిగి ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి మీరు ఆదరింపబడతారు మీ ఆదరణ ద్వారా అనేకులను మీద ఆదరించేవారు అవుతారు ఓదార్చేవారవుతారు ధైర్యపరిచేవారవుతారని ప్రభు వాక్యమును బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మరి ఈ యొక్క సహోదరుడు పరమేశ్వరన్ ఎలాంటి ఆదరణ పొందాడు ఏం జరిగింది తన జీవితంలో అని మనం ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని వార్లరా భార్య భర్తలు ఇరువురు ఒకరోజు అలా ఆ యొక్క ఒక ప్రయాణంలో వెళుతున్నారట అంటే ఈ యొక్క సునామీ ఎఫెక్టెడ్ ఆ యొక్క సునామీ తర్వాత దిగజ అంటే ఆత్మీయంగా కురుంగిపోయి బలహీనపడి భౌతికంగా కృంగిపోయి వేదనతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒకరోజు వీధుల్లో వెళ్తూ ఉంటే ఎక్కడ దిక్కు లేక తల్లి లేక తండ్రి లేక వేదన పడుతున్నటువంటి ఒక కుమారుడు కనబడ్డాడట ఆ కుమారుని చూశాడు అక్కున చేర్చుకున్నాడు ఆ కుమారులో తన పిల్లలు కనబడ్డారు ఆ కుమారునిలో తన యొక్క సొంత గర్భముణ మోసిన పిల్లలు కనబడ్డారు అతన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు భార్యతో అంటున్నాడంట అమ్మా ఇప్పుడు ఇలాంటి పిల్లల కొరకే మన పిల్లలను దుడు దూరం చేశాడేమో ఇలాంటి పిల్లలను ఆదరించటానికే మన గర్భమున మనం మోసినటువంటి పిల్లలను మనకు దూరం చేశాడేమో అని పరమేశ్వరం తన సత్యమణితో అన్నప్పుడు ఆ కుమార్ని హక్కున చేర్చుకుంది ఆ తర్వాత ఇద్దరు ఇలా తల్లిని తండ్రిని కోల్పోయిన పిల్లలు తల్లిని తండ్రిని కోల్పోయిన పిల్లలు ఈ సునామీ ద్వారా మరి కుటుంబాలను కోల్పోయిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అని వెతికి ఇరవై మంది ఇప్పటికీ ఇరవై మంది పిల్లలను తమ కుటుంబంలో కలిగి జీవిస్తున్నారు పరమేశ్వరన్ గారు తన యొక్క కుటుంబం ఇరవై మంది పిల్లలను ఆదరించారు ప్రేమిన మార్లరా ఇరవై మందికి తల్లిదండ్రులయ్యారు ఇరవై మందికి వారు ఓదార్పు పొంది తాము ఆదరింపబడి అనేకులను ఆదరిస్తూ ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ స్నేహితుడ సహోదరి ఎందుకు ఈ కష్టాలు అని ప్రశ్నించి వేదన పడకూడదు కానీ ఈ కష్టాల గుండా నేను వెళ్ళటానికే దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ కష్టాల గుండా నేను వెళ్ళి ఇలాంటి కష్టాల్లో ఉన్న అనేకులను నేను ఆదరించటానికే ప్రభు ఈ పరిస్థితిని నా జీవితంలో అనుమతించాడు అని నువ్వు నమ్మాలని నేను ప్రభు వాక్యమును బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఆయన రాకడలో ఎలాంటి అభినందన ఉంటుందో తెలుసా ప్రేమిన వాళ్ళరా మత ఈ స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చను నుండి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలో రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గుంటిని నాకు భోజనము పెట్టితిరి దప్పిక గుని నాకు దాహమిచ్చితి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితి చెరసాలలో ఒంటిని నా యొద్ధకు వచ్చితిరి అని చెప్పాను అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొనుట మేము చూచి ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొనుట యునిట చూచి మేము ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశివై యూనిట చూచి నిన్ను చేర్చుకుంటేమి దిగంబరుడవై యూనిట చూచి బట్టలు ఇచ్చితిమి ఎప్పుడు రోగివై యూనిట ఆయనను చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ యొద్దుకు వచ్చితిమి అని ఆయనను అడుగుదురు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరిని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆ నేను చూసారా ప్రభు తన రాకడలో తన విశ్వాసం ఉంచి ఆదరణ పొంది అనేకులను ఆదరించిన వారిని చూసి ఇలాంటి మాటలు చెబుతాడట ఈ కష్టంలో నిన్ను దేవుడు ధైర్యపరిచి నీలా కష్టపడుతున్న వారిని ఓదార్చడానికి నేను నిలబెట్టబోతున్నాడేమో ప్రియా స్నేహితుడా సహోదరి ఈ కష్టాలు నీకు మాత్రమే జరుగుతూ వస్తున్నవి అనుకోకూడదు ఈ ఆపద నీకు మాత్రమే ఉంది అని నువ్వు భావించకూడదు ఈ శ్రమ నీవు మాత్రమే అనుభవిస్తున్నావు అని నువ్వు బాధపడకూడదు అని ప్రభు వాక్యమును బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అనేకులు ఇలాంటి శ్రమల గుండా వెళుతున్నారు అనేకులు ఇలాంటి కష్టాల గుండా వెళుతున్నారు దేవుని పిల్లలు అనేకులు ఉన్నారు వారి అందు కూడా ఇలాంటి శ్రమలే నెరవేరుతున్నవి అని గారు అంటున్నారు నిభ్రమ కలిగి ఉండండి నీ కష్టంలో ప్రభు నిన్ను ఆదరిస్తాడు నువ్వు ప్రార్థన చెయ్యి ఆదరింపబడిన నీవు అనేకులను ఆదరించాల్సి ఉంటుంది సిద్ధపడు ఈ అనుభవం అందుకే తీసుకొని వెళ్తున్నాడేమో అతి మనసు కలిగి దేవుని యొక్క ఆ మాటలను నువ్వు స్వీకరించవలసిందిగా మనం చేస్తూ మరి దేవుడు నిన్ను ఆదరించులాగున మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ పరిస్థితులన్నీ ప్రభు పాదాల చెంత ఎత్తి పట్టుకుంటున్నాం యు ఆర్ నాట్ అలోన్ ప్రేయింగ్ ఫర్ యువర్ యూనో పీస్ ఫర్ యువర్ యూనో కంఫర్ట్ మీ యొక్క సమాధానం మీ యొక్క ఆదరణ కొరకు మీరొక్కరే ప్రార్థన చేయటం లేదని మీ కొరకు సంఘము మేమందరం కూడా ప్రార్థిస్తున్నామని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం ప్రత్యేకముగా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను ప్రేమైన దేవుని వాళ్ళరా కాబట్టి ఈ ప్ర ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరి నేటి నుండి లాక్డౌన్ కూడా విధిస్తున్నారు కనుక ఉదయం ఆరు గంటల నుండి పది లోపే మీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టుకోవటానికి ప్రయత్నం చేసి మీ గృహాలకు పరిమితి కావాల్సిందిగా పరిమితం కావాల్సిందిగా మనం చేస్తుంటున్నాను మరి అనారోగ్యములతో బాధపడుతున్న ఈ కోవిడ్ నైన్టీన్తో బాధపడుతున్న వారందరినీ మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను ప్రత్యేకంగా మరొక దుఃఖకరమైన వార్త మరి గత రాత్రి పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో మన సహోదరులు శ్రీనివాస్ గారు మనందరం ప్రార్థన చేస్తున్నాం సోమిడి ప్రాంతంలో ఉంటూ టైలర్గా పనిచేసేటువంటి సోదరులు శ్రీనివాస్ గారు ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా మరి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు విడవబడిన తన సతీమణి సోదరి రాజేశ్వరి గారు తన యొక్క పిల్లలు ఝాన్సీ అలాగే కుమారుడు బిడ్డలు ఆధరింపబడి ఓదార్పు పొందునట్లుగా మనమందరము ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను ఆ కుటుంబం నిమిత్తము మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను అలాగే సోదరులు చంద్ర సుధీర్ గారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి ఆత్మీయులను కోల్పోయిన మన ప్రియులందరి కుటుంబాల నిమిత్తం కూడా మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను మరి సహోదరులు మన సంఘ కార్యదర్శి గారు ప్రదీప్ గారి కుటుంబంలో వారి పెద్ద బాబు రోహికి తమ కుమార్తె షమ్మకు కూడా ఈ కరోనా వైరస్ మరి అటాక్ అయినట్టుగా వారు తెలియచేస్తున్నారు ప్రార్థించమని కోరుతున్నారు ఆ యవన బిడలిద్దరి నిమిత్తం కూడా మీరు ప్రార్థనలు చేయవలసిందిగా మనో చేస్తుంటున్నాను మరి దేవుడు వారిని సంపూర్ణమైన ఆరోగ్యం చేత తన సాక్షులుగా నిలబెట్టులాగున అనేకులను ఆదరిస్తున్న దేవుడు ఆ బిడ్డలను కుటుంబాన్ని కూడా ఆదరించులాగున వారి నిమిత్తం ప్రార్థన చేయాలి ప్రదీప్ గారి అత్త మామలు అండగా సోదరి మరి ప్రదీప్ గారి సతీమణి సోదరి కస్తూరి ప్రదీప్ గారి యొక్క తల్లిదండ్రులకు కూడా వారి సోదరి కుటుంబానికి కూడా ఈ కరోనా మహమ్మారి మరి వ్యాప్తి చెందింది గనుక వారి ఆరోగ్యములను దేవుడు ముట్టి స్వస్థపరచులాగున ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాను అలాగే సోదరులు లాజరస్ గారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు వారి సంపూర్ణమైన ఆరోగ్యం నిమిత్తం వారి యొక్క సతీమని దేవి లాజరస్ గారి యొక్క అక్క కూతురు మరి మరియా ఆ కుమార్తెను కూడా దేవుడు ముట్టి స్వస్థపరచులాగున లాగున సోదరి శిరీష నిఖిల్ డాక్టర్ ఆఫ్ మంజులా ఐలయ గారు మరి ఆ కుమార్తె ఆరోగ్యం నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను నిండు గర్భిణి ఈ కరోనా వైరస్తో బాధపడుతున్నారు గర్భస్థ శిశువును ఆ యొక్క కుమార్తెను దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రా మనమందరం ప్రార్థన చేయవలసిన అయినాం నేను మీకు గతంలో చెప్పాను ఒక సహోదరి అన్స్పోక్యన్గా తన యొక్క రిక్వెస్ట్ తెలియజేశారు మరొక సహోదరుడు కూడా అన్స్పోక్యన్గా తన యొక్క భార్య తన పరిస్థితిని కూడా మనకు తెలియజేశారని మీకు తెలియజేశాను ముందుగా చెప్పబడిన సహోదరి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు అయితే ఈ కుటుంబంలో ఈ భార్య భర్తలు ఇరువురు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అందులో ఇద్దరిని కూడా దేవుడు కనికరించి ఆరోగ్యపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరికి రెమ్డెసివీర్ అనేటువంటి ఆ యొక్క ఆ ఇంజెక్షన్ పడిన వెంటనే కోలుకుంటున్నారు మంచిగా శ్వాస తీసుకుంటున్నారు ఆక్సిజన్ లేకుండానే మరి వారు కోలుకోగలుగుతున్నారు కనుక వారిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మరి చక్కని ఆరోగ్యం ఇస్తున్నా దేవునికి వందనాలు చెల్లించుదాం ఆ రీతిగా సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునట్లు వారి నిమిత్తం ప్రార్థన చేయాలి ప్రియులు మేడ రాములు గారు సోదరి సరస్వతి రాములు గారు అలాగే వారి పిల్లలు మహేందర్ మధుల నిమిత్తం కూడా మరి దేవుడు వారిని ఆదరిస్తున్నాడు ఆరోగ్యపరుస్తున్నాడు సంపూర్ణంగా దేవుడు ఆదరించి ఆరోగ్యపరచలాగున మరి వారి నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనవ చేస్తున్నాను సోదరి రేఖ ఉమకేష్ గారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి సోదరి ఉషానాదముని గారు చాలా క్రిటికల్గా ఉన్నారు వారి పరిస్థితిని కూడా మీరు ప్రార్థనలో ఎత్తిపట్టవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను సోదరులు జాన్ సుదేశ్ గారు కోలుకుంటున్నారు దేవునికి మహిమ కలుగును గాక మంచి ఆరోగ్యము దేవుడిస్తున్నందుకు దేవుని స్థుతించుదాం మరి ప్రత్యేకంగా ప్రత్యేకంగా చాలా సుదీర్ఘకాలంగా ప్రేమ్ కుమార్ గారు ట్రీట్మెంట్ పొందుకుంటున్నారు అమెరికా దేశంలో రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వేరవటానికి కొన్ని వారాలు పడుతుంది అని వారు తెలియచేయటం జరిగింది వైద్యులు కాబట్టి సన్ ఆఫ్ కమలాకర్ గారు మన ప్రియులు వారి యొక్క కుమారుడు ప్రేమ్ కుమార్ గారి ఆరోగ్యము సంపూర్ణముగా మరి స్వస్థత పొందినట్లు వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడినట్లు సంగమంతా ఇంకా మూడు నాలుగు వారాలు ఆ అండర్ ట్రీట్మెంట్ వెళ్లాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు కనుక మరి ప్రేమకుమార్ గారి ఆరోగ్యము కుదుట ఉండగా సంపూర్ణమైన ఆరోగ్యం నిమిత్తము మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవ చేస్తూ ఉంటున్నాను మరి వాక్యం విన్నారు కదా శ్రమల్లో దుఃఖములో నాకు మాత్రమే కష్టాలు వస్తున్నాయి అని మీరు అనుకోవద్దు అది స్వీయ జాలికి దారితీస్తుంది కురుంగుదలకు దారితీస్తుంది కాబట్టి ఇది శ్రమ అనుభవం కొరకే మేము పిలువబడ్డాం మా పిలుపులోనే అది ఉంది మాతో పాటు తోటి విశ్వాసులందరూ కష్టాలు గుండా వెళ్తున్నారు ప్రభు ఆదరిస్తాడు మేము ఆదరణ పొంది ఇతరులను ఆదరించడానికే ఈ సమస్యలు మాకు ఎదురవుతున్నాయని నమ్మి మీరు ఆదరింపబడవలసిందిగా మనం చేస్తుంటున్నాను ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపాభరితుడమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ ప్రశస్తమైన నామమునకు వందనా ఈ ప్రత్యేక సమయంలో బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం దుఃఖ సమయంలో మేము ఎలా ప్రవర్తించాలి ఇన్ ద టైమ్స్ ఆఫ్ సారో మేము ఎలా ఉండాలి అయా మేము ఈరోజు నేర్చుకున్నటువంటి ఆలోచన ఇది నాకు మాత్రమే ఏర్పడింది అని మేము భావించకూడదు ఈ కష్టాల గుండా నేను మాత్రమే వెళ్తున్నాను అని మేము అనుకోకూడదు అయా అనేకులు ఈ కష్టాల గుండా వెళ్తున్నారు అందరికీ కష్టాలున్నాయి మాత్రమే కాదు విశ్వాసులకు కూడా ఇలాంటి శ్రమ ఉంది చాలామంది భక్తులు దైవజనులు కూడా కన్నుమూస్తున్నారు దాదాపుగా హైదరాబాద్ మహానగరంలోనే రెండు వ రెండు వందల ముప్పై మంది సేవకులు చనిపోయారు రెండు వందల ముప్పై సంఘాలకు సేవకులు విని పరిస్థితి ఏర్పడింది మా దేవ ఇంకా తెలంగాణ రాష్ట్రములు ఆంధ్ర రాష్ట్రములు అనేక మంది వందలాది మంది పాస్టర్లు సేవకులు కూడా వెళ్ళారు ఈ యొక్క కరోనా మహమ్మారి బారిన పడి కుటుంబాలు భక్తులునైనా ఆత్మీయులుగా ఉన్న మా తోటి విశ్వాసులు అనేకులు నా ప్ర పరిశుద్ధులుగా ఉన్నవారు ఈ శ్రమ అనుభవం కూడా వెళుతున్నారు మేము ఒక్కరమే కాదు లోకములో ఉన్నవారందరూ భక్తి పరులు కూడా వెళ్తున్నారు మాకు ఇది కొత్త కాదు నైనా ఇది మాకు వింతగా తోచకూడదు నా తండ్రి అయితే మేము ఆదరింపబడి అనేకులను ఆదరింపబడు ఆదరించినట్లుగానే మాకు ఇది ఏర్పడిందని మేము నమ్మి ఈ కష్టాల్లో నీ వైపు చూసుటకు సహాయం చేయమని అడుగుతున్నాం మాకు దిక్కు నీవే మా నీవే మా ఆదరణ నీవే మరణము నుండి తప్పింపబడదమన్న నిరీక్షణ మాకు లేదు ఆ నమ్మకం మాకు లేకుండే కానీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు మమ్మల్ని తప్పించాడు అని పౌలు గారు ఆ కింది వచనాల్లో సాక్ష్యం చెబుతాడు కాబట్టి మేము కూడా తప్పింపబడి అనేకులేదుట ఎదుట సాక్ష్యముగా నిలుచుటకు సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా ఇప్పటివరకు మీరు కృప చూపారు మా ఆత్మీయులు చాలామందిని మీరు స్వస్థపరిచారు మీకు వందనాలు స్వస్థ స్వస్థత పొందిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ఆరోగ్యపరచబడిన బిడ్డలందరిని బట్టి వందనాలు ఆర్థికంగా లేవనెత్తబడిన కుటుంబముగా బలపరచబడిన సంఘముగా సమూహముగా నిరీక్షణ కలిగి ధైర్యం వహించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా దేవ ఇంకను నా ప్రభావ మీ కృప చూపండి చాలా చాలామంది ఓదార్పు పొందవలసిన ఉన్నారు ధైర్యము పొందవలసిన ఉన్నారు ఆపదలో ఉండే అవసరతలు ఉన్నారు వారి నిమిత్తము మేము ప్రార్థిస్తున్నాము నాయన మీ సహాయం వారికి అవసరమైనది వారికి కృంగిపోకుండా వారు ఇది మాకే ఏర్పడిందా అని నైనా స్వీయ జాలికి గురవ్వకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ప్రియులునైనా ప్రదీప్ గారు మా సోదరినైనా ఇదిగో నా ప్రప మరి ఎంతగా వేదన పడుతున్నారో వారి సత్యమని నా ప్రప వారి పిల్లలు ఆందోళన చెందుతున్నారు నైనా కస్తూరి ప్రదీప్ గారు వారి నైనా నా పురప కుటుంబముగా వేదన పడుతున్నారు వారి ఆరోగ్యాలను మీ చేతికి అప్పగిస్తున్నాను రోహిణి క్షమ్మను ప్రత్యేకముగా మీరు స్వస్థపరచండి వారి బలహీనత నుంచి వారిని విడిపించండి ధైర్యపరచండి ధైర్యపరచండినైనా ఎవరిని బిడలే కదా నా పురప మీ యొక్క శక్తి సామర్థ్యములు వారి మీద ఉన్నాయి కదా మీరు సంపూర్ణముగా ఆదరించగలరు కదా గనక కునిగిపోకుండా ఆధైర్యపడకుండా మంచి ఆరోగ్యముల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను సోదరులు లాజరస్ గారి విషయమే మీకు వందనాలు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి త్వరగా కోలుకుంటూ సహాయం చేయండి సహోదరినైనా శిరీష అనిఖిల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ఆ కుమార్తెను సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా ఆదరించండి ధైర్యపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను గర్భస్థ శిశువుకు మంచి ఆరోగ్యము ఎదుగుదల దయచేయండి నైనా దేవి లాజరేష్ గారి యొక్క అక్క కూతురు మరియ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆరోగ్యము దయచేయండి ఆ ప్రభా మరి కిరాయి ఇంట్లో ఉంటూ దేవుని సహాయం కోరుతున్న మా సహోదరి అయా నైనా ఆ కుమార్తెను మీరు ముట్టండి ఆరోగ్యపరచండి అయా మరి కోవిడ్ నుంచి విడుదల దాయించి అడుగుతున్నాను భార్య భర్తలుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నీ సహాయం కోరుతున్న నిమిత్తం మిత్రం ప్రార్థిస్తున్నాను ఆ కుమార్తెను మీరు ముట్టారు మీకు కొందనాలు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఆత్మీయులను కోల్పోయిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాను ప్రత్యేకంగా శ్రీనివాస్ గారు నీ సన్నిధి చేర్చబడారు గత రాత్రి ఆ కుటుంబము ఆ సహోదరి రాజేశ్వరి గారు తమ ఇద్దరు ఎవరి బిడ్డలు ఎంతగా విలపిస్తున్నారో వారి విలాపమునకు అయ్యా వారికి అన్నిటికీ ఓదార్పు కలుగుటకు సహాయం చేయమని బ్రతిమాలుతుంటున్నాను వారు ధైర్యం పొందుటకు నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చేయమని మేము బ్రతిమాలుతుంటున్నాను మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి అలాగే సోదరు చంద్ర సుధీర్ గారిని తన యొక్క కుటుంబాన్ని సోదరుల సోదరిమంలో కుటుంబాలను ఓదార్చండి నా ప్రభ ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా వారి బంధువర్గంలో నుండి ఇప్పటికీ నా ప్రభ మా ప్రభు కొంతమంది నిస్సన్నిధి చేర్చబడ్డారు ఆ విడవబడిన కుటుంబాలన్నింటికి ఓదార్పును దయచేయమని మరి సంఘంలో ఇప్పటికీ ఆత్మీయులను కోల్పోయిన బిడ్డలందరినీ ఓదార్చండి ఇంకా ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా బాధపడుతున్న బిడ్డలందరినీ విడిపించండి ఇదిగో విడుదల పొందిన బిడ్డలందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి కోలుకునే సహాయం చేయమని మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ దుఃఖ అనుభవంలో ఎలా ఉండాలో మాకు నేర్పిస్తూ ఉండగా వాక్యాన్ని అర్థం చేసుకుని బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు పేరిట వేడి ప్రార్థిస్తున్నాను మా తండ్రి అమెన్ అమెన్ అందరికీ వందనాలండి మే ద లాడ్ బ్లెస్ యూ అండ్ కన్సోల్ యువర్ సోల్స్ అండ్ బీ హీల్డ్ మీరు దయచేసి మరి దేవుని యొక్క సన్నిధానములు విశ్వాసం కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని ఆదరించి స్వస్థపరిచి ధైర్యపరచును గాక ఐ